శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యో వదేత్ తస్య నిశ్రతే వాణి జనుకన్యా ప్రవాహవత్. ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు జూన్ మాసంలో ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ విషయాల్లో చక్కగా కలిసి వస్తుంది అనేటువంటి విషయం తెలుసుకుంటూ, అదేవిధంగా ఇబ్బంది కలిగినటువంటి విషయాలకి ఏ పరిహార మార్గం చేసుకుని బయటపడవచ్చు అనేటువంటి విషయం కూడా మనం తెలుసుకుందాం. ఇక గ్రహస్థితి ఏ విధంగా ఉంది, కుంభరాశి రాశిలో గురు సంచారం జరుగుతుంది, రాశ్యాధిపతి వ్యయంలో సంచరిస్తున్నాడు వక్రించి, అలాగే చతుర్థ భావంలో రవి రాహువులు మరియు బుధుడు కూడా సంచరిస్తున్నాడు వక్రించి. ఆ యొక్క రవి 15వ తేదీ నుంచి పంచమంలోకి మారుతూ శుక్రుడితో చేరుతున్నాడు, 6వ భావంలో కుజుడున్నాడు. ఈ స్థితి ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అని చెప్పి చూసినట్లయితే, కొంతవరకు ఏదైతే కుంభరాశి ఉందో కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో గట్టి పోటీ ఎలా ఇవ్వాలి, నేను ఎలాగైనా సరే దీన్ని సాధించాలనేటువంటి ఒక పట్టుదలని క్రియేట్ చేస్తుంది ఈ కుంభరాశి యొక్క స్థితి అనేటువంటిది ముఖ్యంగా. అలాగే మరొక విషయం ఏంటంటే, కొంత ఆరోగ్య సంబంధించినటువంటి విషయాల్లోని, హాస్పిటలైజేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని కొంత జాగ్రత్త వహించండి. అంటే ఏదో అయిపోతుందండి, ఏమైనా అయిపోతుందా ఏమిటి అంటే కాదు. మీరు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కొంచెం హాస్పిటల్కి వెళ్ళడానికి బయటికి వెళ్ళడానికి కానీ ఇబ్బంది ఉంటుంది, కానీ దీనికి సరైనటువంటి పరిహార మార్గం ఏమిటి అంటే, వీలైతే కార్తికేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. మీరు ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి సంకల్పం అనుకున్నట్టుగా నెరవేరుతుంది. కొంతవరకు కొంత మొండిగా కొంత సిబ్లింగ్స్తోని దాయాదులతోని చిన్న చిన్న గొడవ వాతావరణం ఉంటుంది, కానీ మీరు కార్తికేయ స్వామి యొక్క ఆరాధన చేస్తే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. అలాగే వీలైతే రక్తదానం చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఫైనాన్స్ మ్యాటర్స్ ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం, ఈ యొక్క నెలలో అని చెప్పి తీసుకున్నట్లయితే, విదేశీ సంబంధించినటువంటి ధనయోగము, అలాగే కొంత ఇన్వెస్ట్మెంట్స్ చేయడం మూలంగా, గతంలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం మూలంగా రిటర్న్స్ వచ్చినటువంటి ధనయోగాలు, ఇవి కొంతవరకు కనిపిస్తున్నాయి. అయితే కొంత లేట్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే శని యొక్క సంబంధాలు కలిగి ఉందంటే శని రాశుల్లో ద్వితీయాధిపతి ఉన్నాడు. అయితే శని రాశుల్లో ఉన్నప్పటికీ శుక్రుడి దృష్టి ఎప్పుడైతే ఉందో ఖచ్చితంగా మనీ మ్యాటర్స్ విషయంలో చాలా చాలా బాగుంటుంది. కాస్త షార్ట్ జర్నీస్లో కొంత జాగ్రత్త వహించండి. అలాగే మీరు ప్రత్యేకంగా ఇక్కడ గమనించినట్లయితే, గృహ నిర్మాణాలు, వస్తువాహన సంబంధించినటువంటి లాభాలు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తున్నాయి. అంటే ఏదైనా సరే గృహం కొనుక్కోవాలండి, ఆభరణాలు కొనుక్కోవాలండి, వస్తువులు కొనుక్కోవాలండి, వాహనాలు కొనుక్కోవాలండి, చాలా బాగుంది. అయితే ఇది పర్టికులర్గా ఏంటంటే, మీకు 15వ తేదీ తర్వాత మరింత బాగుంటుంది, ఎందుకంటే రాహు జరిగిపోతున్నాడు, అక్కడ రాహు దగ్గర నుంచి రవి పక్కకి వెళ్తున్నాడు. ఇక మరొక విషయం ఏంటంటే, 15వ తేదీ తర్వాత సంతాన సంబంధించినటువంటి విషయాల్లో కూడా బాగుంటుంది, మరియు ప్రేమ వ్యవహారాలు, ప్రేమ వివాహ సంబంధించినటువంటి విషయాలలో మీరు చేసేటువంటి ప్రయత్నము ఖచ్చితంగా సఫలీకృతం అవుతుంది. ఎందుకంటే పంచమ స్థానంలో ప్రేమ కారకుడైన శుక్రుడు ఉన్నాడు, వివాహ కారకుడైనటువంటి రవి సహజంగా సప్తమాధిపతి అనుకుంటారు వెళ్ళి శుక్రుడితో చేరుతున్నాడు కాబట్టి అటువంటి ఫలితాలు ఇస్తుంది. అయితే ఎంతైనా 6వ భావంలో ఈ యొక్క కుజుడు ఉన్నాడు కాబట్టి కొంతవరకు మేనమామ వరుస వారితోని, లేనట్లయితే కొంతవరకు బంధువర్గంతో కొంతవరకు కొంత ఘర్షణ వాతావరణం ఉంటుంది. కాబట్టి నేను మొదట్లో చెప్పినటువంటి ఆ యొక్క ప్రయత్నం, అంటే ఆ యొక్క పరిహారం చేసుకోండి. అలాగే ఇక్కడ కంఫర్ట్స్ లెవెల్స్ బాగుంటాయి. ఇక ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో కనుక చూసుకున్నట్లయితే, తండ్రి యొక్క ఆస్తి మూలకంగా కొంత లాభాలు రావడం, ఇన్వెస్ట్మెంట్స్ మూలంగా కొంతవరకు బాగా చక్కగా కలిసి రావడం, ఇటువంటివన్నీ కూడా కొంతవరకు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో మాత్రం పొరపాటును కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని జాబ్ వదిలేయడము, ఇంకొక జాబ్ మన చేతికి రాకముందే మారడం, ఇటువంటివి మాత్రం పొరపాటును కూడా చేయకండి. ఇక ఈ యొక్క జూన్ మాసంలో మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, కోర్టు కేసు వ్యవహారాలు ఏమైనా ఉంటే పెండింగ్ పెట్టుకోండి. అలాగే గోశాలకు వెళ్ళి గోవులకి క్యారెట్లు, బెల్లము మరియు
కార్తికేయ స్వామి యొక్క ఆరాధన నిత్యము లలితా సహస్రనామాలు లలితా సహస్రనామాలు నిత్యం వినండి మీకు ఏంటంటే అనవసరమైన గొడవల దగ్గర నుంచి అనవసరమైనటువంటి టెన్షన్స్ అనవసరమైన అప్పులకు సంబంధించిన గొడవలు ఇవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతాయి శ్రీమాత్రే నమః